హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెన్నెల ప్రజ్ఞ. అందరికీ ముందుగా హనుమత్ జయంతి శుభాకాంక్షలు అండి. ఆంజనేయ స్వామి దివ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతకీ ఈరోజు మేము ఎక్కడున్నాం అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్లోని వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ చిత్తూరు జిల్లా అరగొండ గ్రామంలోని అర్ధగిరి కొండపై ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ ప్రతి పౌర్ణమికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. ఈరోజు ఆంజనేయ స్వామికి ఇష్టమైన శనివారం, అలాగే పౌర్ణమి, హనుమత్ జయంతి ఒకే రోజు రావడం విశేషం. పౌర్ణమి రోజున ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేస్తే మంచిదని అంటున్నారు ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, ఇక్కడ దేవాలయం వాతావరణం ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే స్వామివారి పూజకు కావలసినటువంటి అన్ని పూజ సామాగ్రి ఇక్కడ కొండ మీదే దొరుకుతాయన్నమాట. ఇక్కడికి ప్రతి పౌర్ణమి రోజు స్వామివారి భక్తులందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో భజనలు చేసుకుంటూ తరిస్తుంటారు. పౌర్ణమి రోజు రాత్రంతా ఈ స్వామివారి కొండపైన నాటకాలు, భజనలు, హరికథలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు మరియు భక్తుల సందడితో ఈ ప్రాంతమంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. మేము ఇప్పుడే ఇక్కడికి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ మనం చూస్తున్నది శ్రీ ఆంజనేయ స్వామివారి పుష్కరిణి అన్నమాట. ఈ పుష్కరిణికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ పుష్కరిణిలోని నీరు సేవించడం వల్ల ఎన్నో వ్యాధులు నయమవుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ పుష్కరిణి చుట్టూ ఉన్న మట్టిని తమ శరీరానికి రాసుకోవడం వల్ల కొన్ని చర్మ వ్యాధులు, అలాగే ఎటువంటి నొప్పులైనా సరే నయమవుతాయని భక్తుల నమ్మకం. ఎక్కువ మంది ఈ పుష్కరిణి చుట్టూ ఉండే మట్టిని తమ ఇళ్లకు కూడా తీసుకువెళ్తూ ఉంటారు. స్వామివారికి స్వయంగా వారే పూజ చేయాలి అనుకుంటే కొబ్బరికాయలను ఇక్కడ స్వామివారి దగ్గర కొట్టి ఇక్కడ పూజ చేసుకోవచ్చు. Thank you.
చూశారు కదండి ఫ్రెండ్స్, శ్రీ అర్ధగిరి వీరాంజనేయ స్వామివారి దేవాలయం యొక్క పౌర్ణమి రోజు నైట్ వ్యూని, ఈ టెంపుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై ఫ్రెండ్స్.